నమస్తే, నేను సైరే మామిడి. ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. జనరల్ గా మనుషులకు బొక్కలు ఇస్తే కట్టు కడతారు ఆ డాక్టర్ గారు, ఇప్పుడు సమాజానికి కట్టు కడదానికి అని చెప్పేసి వచ్చారు. అండ్ తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమంలో ఎంతో పాత్ర పోషించి తెలంగాణ కోసం కష్టపడిన వ్యక్తి, సో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ బాగున్నారా? సార్ బాగున్నా. సో ఇప్పుడు చెప్పినట్టు విధంగా చెప్పాలంటే మీకోసం నిజంగా చాలా వెయిట్ చేసిన, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైం సార్. సో ఏం సార్, నిజంగా మీ ప్రొఫెషన్ చాలా గొప్పది సార్. మీరు ఒక దేవుడు, అందరు అంటారు కనపడిన దేవుడు ఎవరు ఉన్నారంటే డాక్టర్ అంటారు. సో అంత మంచి ప్రొఫెషన్ వదిలేసి అంటే రాజకీయంలోకి ఎందుకు రావాలనుకున్నారు సార్? అంటే ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు 2001లో అప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత మాకు అప్పటి నుండి కూడా, మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పటి నుండి కూడా కొంచెం డిస్క్రిమినేషన్గా ఫీల్ అయ్యింది. మేము ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది, ఇప్పుడు మేము చదువుకున్న ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ గాంధీ మెడికల్ కాలేజీలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రొఫెసర్సే ఉండేవాళ్ళు. సో అప్పటి నుండి ఒక ఫీలింగ్ ఉండేది. తర్వాత నిజామాబాద్కి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టి హాస్పిటల్ కట్టుకున్న తర్వాత ఇప్పుడు చాలా బిజీ ప్రాక్టీస్. కానీ మరి తెలంగాణ ఉద్యమంలో మనలాంటి ఒక చదువుకునే వ్యక్తులు, కొంచెం మేధావులు రావాలి. మరి ఇంతకుముందు 1969లో ఏదో ఉద్యమం జరిగింది, ప్రాణత్యాగాలు జరిగినాయి కానీ రాలేదు, రాజకీయ నాయకులు ఏదో మోసం చేసింది అనే భావన ఉండేది అప్పుడు. ఓకే సార్. అయితే దాంతో మరి తెలంగాణ ఉద్యమంలో మనం పార్టిసిపేట్ చేద్దామనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం. నేను, డాక్టర్ బాపురెడ్డి గారు, మాకు డాక్టర్ కొల్లి, అందరం వచ్చినాము. చాలా కష్టపడ్డాం. ఇక తర్వాత సరే అది ఒక 15 ఏళ్ళ దాంట్లో ఇక ఈ కేసీఆర్ చేసిన పనులు ఇవన్నిటి వల్ల మళ్ళీ వాళ్ళతో డిఫర్ అవ్వాల్సి వచ్చింది. సార్ మీరు ఎంసెట్ 72 ర్యాంక్, మెడిసిన్ టాపర్, సో స్టడీ పరంగా చూసుకుంటే సాక్షాత్ సరస్వత పుత్రులు అని చెప్పుకోవచ్చు మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే. సో మీ ఫ్యామిలీలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏముందని ఉందా సార్? మాది వ్యవసాయ కుటుంబము, గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నాము. కాకపోతే నేను అంటే కొంచెం ఇంటెలిజెంట్ స్టూడెంట్ను. నాకు ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో 27th ర్యాంక్ స్టేట్లో, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కామన్ ఎంట్రన్స్ ఉండేది. సో దాని తర్వాత పీజీలో 6th ర్యాంక్ నాది. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఆర్థోపెడిక్ చేశాను. తర్వాత ఇక్కడ మా సొంత టౌన్లో మా గ్రామానికి దగ్గర ఉన్న మా నిజామాబాద్ మండలమే, మాది జలాల్పూర్ అనే విలేజ్ ఉంటుంది దగ్గర. సో మా సొంత ప్రజలకు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికా లాంటి దేశాలకు పోకుండా ఇక్కడనే ఉండి ఇక్కడ హాస్పిటల్ స్థాపించి సో సర్వీస్ ఇచ్చినాము. తెలంగాణ ఉద్యమంలో వచ్చినాము. అప్పుడు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. ఇన్వాల్వ్ చేసి రాను రాను ఇక మరి ఇంత ప్రజలకు వెళ్ళిపోతున్నాం కదా, మరి మనం ఎందుకు కాంటాక్ట్ చేయొద్దన్న ఆలోచన వచ్చింది. సో మీరు, మీకు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు సార్. సో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఆ పార్టీ మీద అసంతృప్తితోటి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి రావడానికి గల కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు 2009లో కేసీఆర్ గారే నన్ను పిలిచి మళ్ళీ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చింది. అప్పుడు ఏమైందంటే ఈ కేశపల్లి గంగారెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే ఉండే ఆయన ఎంపీ కూడా, ఆయన తర్వాత పెద్దలు సంతోష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్టీని వదిలేసి కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ ఎవరు లేరు చూసుకోవడానికి. అయితే కేసీఆరే మళ్ళీ పిలిచి 2009లో నాకు కాన్ఫరెన్స్ రూరల్ నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చి నువ్వే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పడం జరిగింది. తర్వాత అప్పుడు చాలా కష్టపడ్డాము. ఇక ఇప్పుడు ఆల్రెడీ సోనియా గాంధీ గారు తెలంగాణ అనౌన్స్మెంట్ చేశారు, ఇదంతా ఉండే 5 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత మళ్ళీ కేసీఆర్ నాకు మొండి చేయి చూపించి నీకు తర్వాత ఏదో ఈక్వేషన్స్లో ప్రాబ్లం అవుతుంది మనకు అని చెప్పేసి నాకు టికెట్ డినై చేయడం జరిగింది. అప్పుడు చాలా కొట్లాడినాం. అవును, నేను కొట్లాడిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏదో ఎమ్మెల్సీ ప్రామిస్ చేశారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. అవును అవును. ఇచ్చిన తర్వాత అది కూడా 3 సంవత్సరాలకు ఇచ్చారు. 3 సంవత్సరాలకు ఇచ్చిన తర్వాత నేను ఇక సరే, నేను డాక్టర్గా బిజీ ఉండేవాను, ఒక ఉద్యమంలోకి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజా జీవితంలో రావడం ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఏదైనా సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, నా ద్వారా ప్రజలకు ఏమైనా మేలు జరగాలనే ఆలోచనలో వచ్చినాము. అంతేగాని నేను ఏదో ఒక 2 లక్షల జీతం తీసుకొని నేను అక్కడ ఆఫీసర్ చుట్టూ తిరగడానికి నేను రాలేదు. సో ఎమ్మెల్సీ ద్వారా ఏమైందంటే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టి నువ్వు ఎక్కడ తిరగద్దు, నువ్వు పబ్లిక్లో తిరగద్దు, నువ్వు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీగా, నువ్వు ఓన్లీ ఏదో సీడీపీ ఫండ్ తీసుకొని నువ్వు జీతం తీసుకొని ఉండవు అంటే అతను కాదని చెప్పాను నేను. ఎందుకంటే నాకు డబ్బులు కావాలంటే నేను నా నర్సింగ్ నడిపించుకుంటే నాకు డబ్బులు వచ్చాయి, ప్రాబ్లం లేదు డబ్బులతో. సో అందుకని నేను అనుకున్నా ఏంటంటే ప్రజల జీవితంలో ఉండాలనుకుంటే మనం ఎమ్మెల్యేనే కావాలి, అప్పుడే మనం నలుగురు ఉపయోగపడగలుగుతాము, నాకంటూ ఒక కాన్ఫిడెన్స్, ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి నేను 2000
14 టికెట్ ఇయ్యనప్పటికీ కేసీఆర్ కోరిక మేరకు నేను పార్టీలో పనిచేస్తూ అక్కడ బాజెడ్డి గోవర్ధన్ అప్పుడు టికెట్ ఇచ్చారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి వచ్చారు. ఆయన ఒక తెలంగాణ ద్రోహి అనుకోండి, అంత తెలంగాణ వ్యతిరేకతో చేతికి కలిపి అంతా చేశారు. సరే ఈ క్వశ్చన్తో వచ్చినాను, కేసీఆర్ మీద గౌరవంతో ఆయనకు పనిచేశాను, ఆయన గెలిపించాను. గెలిపించిన తర్వాత ఆయనకు నాకు మధ్యన కొంచెం గొడవ అయ్యి ఈ తర్వాత పార్టీ కూడా ఆనవైపు మొగ్గు చూడడం ఇదంతా చేస్తుంటే నేను ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా నాకు కావాలని అన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకుంటే నేను అప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాను, నాకు మంచి పేరు ఉంది, కాంగ్రెస్ వాళ్ళు పిలిచి మేము టికెట్ ఇస్తామని అంటే అప్పుడు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేద్దామని చెప్పి నా మూడేళ్ళ పదవిని వదులుకొని రూలింగ్ పార్టీ నుండి, టీఆర్ఎస్ పార్టీ అప్పుడు రూలింగ్ పార్టీ, ఫస్ట్ టైం కేసీఆర్ ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రి, సో ఆ పార్టీ నుండి నా మూడేళ్ళ పదవిని వదులుకొని ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్లోకి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చారు, నేను 18లో నిలబడ్డాను, 60,000 ఓట్లు వచ్చినాయి. అయితే ఏంటంటే ఇక్కడ మా నియోజకవర్గం మటుకు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మటుకు అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ సీట్ కాదు. ఓకే, అంటే అది 1983లో బాలరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉంటే, దాని తర్వాత ఇక 5 పర్యాయాలు టీడీపీ మాండ వెంకటేశ్వరరావు గారు, తర్వాత 3 సార్లు టీఆర్ఎస్. సో ఎప్పుడు కూడా కాంగ్రెస్ సీట్ కాదు అది. నాకంటే ముందు కూడా 2014లో డి శ్రీనివాస్ గారు కాంటెస్ట్ చేశారు మా కాన్స్టిట్యూషన్. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంటెస్ట్ చేసినప్పటికీ ఆయన 54,000 ఓట్లే వచ్చినాయి. సో నాకు 60,000 ఓట్లు వచ్చింది, నాకు కాంగ్రెస్ వాళ్ళు 15,000 ముందు టికెట్ ఇస్తారు. సో నేను మళ్ళీ అట్లనే కంటిన్యూ చేసాము, కాంగ్రెస్లో పోరాటం చేసాము, ప్రజా సమస్యలో పోరాటం చేసిన తర్వాత మళ్ళీ మొన్న 23లో పార్టీ అవకాశం ఇచ్చింది, నాకు ప్రజలు పెద్ద ఎత్తున భారీ మెజార్టీ గెలిపించారు. సో మీరు ఒక డాక్టర్గా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అప్పుడు, అంటే మీ దగ్గరకు వచ్చిన డాక్టర్ పేషెంట్లతో మాట్లాడతారు. సో మీ కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. చూసుకున్నట్లయితే భూపతి రెడ్డి గారు చాలా సెన్సిటివ్, రాజకీయంలో అది వర్కౌట్ అవుతుందా సార్? స్మూత్ ఏం కాదు, మంచికి మడు చెడు చెడు ఉంటాము, మంచి వాళ్ళకి మంచిగా ఉంటాము, చెడు వల్ల చెడు ఉంటాము అంతే. మేము పోరాటం చేస్తేనే కదా. ఇప్పుడు మా దగ్గర ఇంతకుముందు గోవర్ధన్ ఉండే, ఆయన కొంచెం ఒక రౌడీ టైపు, అంత ఎడ్యుకేషన్ లేదు, రకరకాల మనిషి అనుకున్నారు, గుండాయిజం అదంతా ఉంటే. మీరు ఇద్దరు ఏదో సందర్భంలో బాగా అంటే ఆల్మోస్ట్ ఫుల్ ఫైటింగ్ జరిగింది. ఆయనకు చదువు లేదు, చదువు వాల్యూ తెలియదు, తెలంగాణ ఉద్యమం తెలియదు. ఇక ఆయన ఎదుటి వ్యక్తిని కించపరిచే తత్వం అన్నట్టు, దాన్ని మేము తట్టుకోలేం కదా. ఇప్పుడు కవిత వాళ్ళకు వీళ్ళకు కూడా అందరు నేను డిఫర్ అయింది అందుకే. టీఆర్ఎస్ లో ఉన్న ఏంటంటే అంత హై హ్యాండెడ్నెస్, ఈ దొరతనము, కనబడ్డోడు కాళ్ళు మొక్కాలంటే మనతో కాదు అది. అంటే చాలా మంది ఉన్నారు, ఇప్పుడు చూస్తున్నాం కదా, మీకు అందరికీ పేరు లేదు కానీ ఇదే బాజెడ్డి గోదావరి కూడా స్టేజ్ మీద కాళ్ళు మొక్కారు. అది మాత్రమే చదువుకున్నాము, ఒక ఉన్నత కుటుంబం నుండి వచ్చినాము, మా ఆత్మగౌరవం ఎక్కువ మాకు. సో తెలంగాణ ఉద్యమమే స్టార్ట్ అయింది అతిశ పోరాటం ఆత్మగౌరవం మీద. సరే నిధులు నీళ్లు నియామకాలు అవన్నీ ఉన్నప్పటికీ మెయిన్లీ తెలంగాణ మన భాషను మన యాసను మన పండుగను మన కల్చర్ను కించపరుస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతోనే ఒక అస్తిత్వ పోరాటం కిందనే జరిగింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఆత్మగౌరవం చంపుకొని ఎవడో కాలు మొక్కాల్సిన అవసరం అసలే లేదు, అదే ఉంటుంది పోతుంది అది సమస్యగా. అందుకని ప్రజల పక్షాన పోరాటం చేసాము. నాకు అదృష్టం కూడా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు నన్ను గుర్తించారు, పాపం 2 సార్లు టికెట్ ఇచ్చారు, ఒకసారి ఓడిపోయినా ఒకసారి ఇప్పుడు భారీ మెజార్టీతో తెలిసిన. డెఫినెట్ గా నా ఒక లక్ష్యం ఒకటే, నాకేం వ్యాపారాలు లేవు, ఉన్న వృత్తిని కూడా వదులుకున్నా, ఓన్లీ నిజామాబాద్ రూరల్ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం. నిజామాబాద్ రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడము, ప్రజలలో కష్ట సుఖాలు అండదండలు ఉండడమే నా ఒక ప్రధాన లక్ష్యం. సో మీరు ఈ క్వశ్చన్కి నాకు తెలిసి మీ దగ్గర నాకు జెన్యున్ సమాధానం దొరుకుతుందని నేను భావిస్తున్నాను సార్. ఏమంటారంటే కేసీఆర్ గారేమో చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పి కేసీఆర్ గారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళము తీసుకొచ్చాము అంటున్నారు. ఈ రెండింటిలో మీరు ఏది ఏకీభవిస్తారు సార్? అంటే ఇప్పుడు ఉద్యమము స్టార్ట్ చేసినప్పటికీ ప్రజలలో వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ఏమైతుందంటే కేసీఆర్ చావు నోట్లో తలబెట్టడం అనేది అబద్ధం. ఆయన 24 గంటల్లోనే ఆయన ఫ్రూట్ జ్యూస్ తాగిండు, తర్వాత అది ప్యారెంటల్ న్యూట్రిషన్ అంటారు, అవి ఇస్తారు ప్రోటీన్స్, ఓకే, దాని ద్వారా నిమ్స్లో ఉన్నాడు. సరే ఆయన పోరాటం చేయలేదని మనం అనలేము, పోరాటం చేశాడు, చాలామందిని ఒక వేదిక మీద తీసుకొచ్చాడు. దాంతోపాటు అన్ని వర్గాలు వచ్చినాయి ఇప్పుడు, అంటే ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, తర్వాత ఈ ఆర్టీసీ కార్మికులు కానీ, రకరకాల విద్యావంతులు కానీ, ముఖ్యంగా జర్నలిస్టులు కానీ, కళాకారులు అందరూ కూడా కలిస్తేనే తెలంగాణ వచ్చింది అనేది వాస్తవము. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్కి ఉన్నది 2 ఎంపీ సీట్లు. సో రెండుతోనే అది సాధ్యం కాదు. ఇప్పుడు టెక్నికల్గా మనము అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం ఏం కావాలి, పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి. బిల్ పాస్ కావాలంటే అక్కడ మినిమమ్ 50% మెజారిటీ ఉండాలి, సింపుల్ మెజారిటీ ఉండాలి. అది ఓన్లీ కాంగ్రెస్లోనే సాధ్యమవుతుంది. అయితే దాంట్లో ఇంకోటి ఏంటంటే సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, వాళ్ళంతా రిజైన్ చేసిండ్రు,
ఒక ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉండదు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడము ఒకటి. తర్వాత దాని తర్వాత ఇంకా ఈ కాంగ్రెస్లో ఉండి కూడా ఈ తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, పెద్దలు రాజయ్య గారు కావచ్చు, ఇప్పుడు మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మా దగ్గర మధుయాసి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాపం కాంగ్రెస్లో ఉండి కూడా వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. అది మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్న పార్టీ సోనియా గాంధీ గారిని వ్యతిరేకించి కూడా మరి ఒక కాజ్ కొరకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది చాలా ధైర్య సాహసం కూడుకున్నటువంటి పని. సో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర. సరే ప్రజలను చైతన్యపరచడమో లేకుంటే ప్రజల దగ్గర పోయి భావవ్యాప్తి చేయడంలో కేసీఆర్ పాత్ర ఉండొచ్చు, కానీ మెయిన్గా పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వడం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ముఖ్య పాత్ర. అది నేను అనడం కాదు, ప్రజలు ఒప్పుకుంటున్నారు, కేసీఆర్ కూడా స్వయాన అసెంబ్లీలు కూడా చెప్పారు, సోనియా గాంధీ గారు లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదని. దాంట్లో డిస్ప్యూటే లేదు. సో ఇప్పుడు ముఖ్యంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చిన 420 హామీలు చూసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీకు అధికారం ఇచ్చారు సార్. సో మొన్న అసెంబ్లీలో చూసుకున్నట్లయితే దానం నాగేంద్ర గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో కొడుకల్లారా బయట తిరగనీయం తోలు తీస్తాము అనే మాటలు అనేది మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి గారు ఉండి మేము అంటే పేగుల మేలు వేసుకొని తిరుగుతాము, జేబులో బ్లేడ్లు పెట్టుకొని తిరుగుతాము, తాట తీస్తాము అనే మాటలు ఈ సందర్భంలో మాట్లాడారు. బట్ కేసీఆర్ కూడా ఒకప్పుడు అట్లా మాట్లాడిన వ్యక్తి. బట్ ఇప్పుడు మీకు ఆయనకు తేడా ఏంటి సార్? ఇప్పుడు కేసీఆర్ 15 సీఎంగా ఉన్నాడు. అవును, వాళ్ళు ఎన్నో ప్రామిసెస్ చేసిండు పబ్లిక్. సరే ఫస్ట్ టైం ఏమన్నారు, మనకు ఇది కొత్త సంసారము, కొత్త రాష్ట్రం ఏర్పడింది, మనకు టైం కావాలి, ఇంకా మనం అనుకున్న ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినాము, మాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చిపోయినాము, ప్రజలు ఇచ్చిండ్రు. 10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ ఏవి కూడా ఫిలప్ చేయలేదు. అంటే ఎగ్జాంపుల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు 3 ఎకరాలు పొలం అన్నారు, ఎవరికి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ఎవరికి ఇవ్వలేదు, ఉద్యోగాలు అన్నారు, ఎవరికి ఇవ్వలేదు, అట్లా రకరకాలు. ఇప్పుడు అంటే మన రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్న అంశాలు కూడా ఏవి ఫుల్ఫిల్ కాలేదు. ఆయన అన్ని రకాలుగా 15 నుండి బీజేపీతోనే సఖ్యతగానే ఉన్నాడు, ప్రతి బిల్లుకు కేంద్రంలో సపోర్ట్ చేసినప్పటికీ తెలంగాణకు న్యాయం జరగలేదు. ప్రజలు ఇప్పుడు ఏమనుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళనే న్యాయం జరుగుతుంది, ఈయన ఏదో బొంగుడు మాటలు చెప్తున్నాడు, ఈయన అబద్ధాలు చెప్తున్నాడు, చెప్పిన మాట మీద ఉండలేడు, ప్రజలకు మోసం జరుగుతుందా అన్న దాని మీద ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు 15 ఆయన పరిపాలించి ఏం చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసేసి చేసిన తర్వాత ఏమైందంటే పిడ డిస్ట్రిక్ట్లో కుటుంబ పాలన చేసిండ్రు, గడిల పాలన చేసిండ్రు, ఇక్కడ ధర్నా చౌక్ బంద్ చేసిండ్రు, ప్రగతి భవన్కు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఎంట్రీ లేదు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చూసిండ్రు గత 8 నెలల నుండి ఎంత ఉంది, ప్రజాస్వామ్యం ఎట్లా వెలువెలుతుంది. ఇవాళ మనం ప్రజాపాలన ప్రజాభవన్ వచ్చింది, ప్రగతి భవన్ పోయింది, ఇలా ధర్నా చౌక్ ఓపెన్ అయింది, ఏదైనా కానీ ప్రశ్నించడానికి కానీ అధికారం ఉంది ఇవాళ. సో ఈ సందర్భంగా తెలంగాణ పార్టీ మొత్తం కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సందర్భంలో మీరు కొంచెం కూడా టైం ఇవ్వకుండా, ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మధ్య నెల 3 నెలలు ఎలక్షన్లు పార్లమెంట్ ఎన్నికలే పోయినాయి, ఉన్నది ప్రభుత్వం 6 నెలలు, 6 నెలల్లో మీరు ఓపిక పట్టకుండా మీరు ఏం చేయలేదు, ప్రజలను మోసం చేసిర్రు అంటే మీరు 10 నెలల ఏం చేసిర్రు, కాళేశ్వరం కట్టినా అది కుంగిపోయింది 3 ఇళ్ళ, మిషన్ రహిత పెట్టిన ఒక నీళ్ళు తాగే పరిస్థితి లేదు, ఇంట్లో చూసినా స్కామ్లే, కాళేశ్వరంలో స్కాము, ధరణిలో స్కాము, గొర్రెలలో స్కాము, చేపలలో స్కాము, లిక్కర్ స్కాము, ఫ్యామిలీ అంతా కుటుంబం అంతా జైలు పోయే పరిస్థితి. మీరు 6 నెలలు వచ్చిన ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి తెల్లారి నుండి గెలిచినప్పటి నుండి కేసీఆర్ ఏమంటే ఈ ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం కూలి చేస్తాం, ఇవే మాటలు అండి శాపనార్థాలు పెట్టడం. దాని కొరకు ఖచ్చితంగా మేము కౌంటర్ ఇవ్వాల్సిందే కదా, వాళ్ళు ఓపిక ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ మీరు చూడండి మన అసెంబ్లీ జరిగింది, ఎవరు ఎక్కువ మాట్లాడారు, అంతకుముందు ప్రతిపక్షానికి మైకు దొరికేది కాదండి, ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ మాట్లాడినాయి అధికార పార్టీ కంటే, ఇది ప్రజాస్వామ్యం. అందుకే మీరు ఓపిక పట్టండి, మేము చేస్తున్నాం కదా, ఆర్థిక ప్రశ్నలు ఇబ్బందులు ఉన్నాయి, అప్పు సపోజ్ చేసి ఇవాళ మాట మీద నిలబడుతున్నాము, మీరు చేసిన అప్పులే ఇంకా కడుతున్నాము, ఇప్పుడు కాళేశ్వరం అప్పులు కడుతున్నాము, ఫీజు రెంబర్స్మెంట్ కడుతున్నాము, ఆరోగ్యశ్రీ పైసలు కడుతున్నాము, రకరకాల అప్పులు చేసిపోయిన వీళ్ళు ఒక కాదు. సో వీళ్ళు చేసిన స్కాములు, వీళ్ళు చేసిన అప్పులు మామూలుగా లేవు. ఇలా 7 లక్షల కోట్లు అప్పు చేసి కొత్త గవర్నమెంట్ నువ్వు టైం ఇవ్వకుండా ఊరికే శాపనాదాలు పెడతా ఉంటే తిట్టకుండా ఏం చేశానండి. ఇవాళ దాని నాగేంద్ర ఇష్యూ ఉంది, ఆయన ఏమన్నాడు, ఆయన ఇంతకుముందు టౌన్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యే, అక్కడ టౌన్ సస్టైనబుల్ గ్రోత్ మీద సిటీకి ట్విన్ సిటీస్కి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే డిస్కషన్, షార్ట్ డిస్కషన్ జరుగుతుంది. ఆయన మాట్లాడే అవకాశం లేదా? ఆయన టౌన్ సంబంధించిన వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యే అండి, ఆయన ఒక టౌన్ ప్రెసిడెంట్గా పనిచేసిండు, మాజీ మంత్రి, ఆయన హైదరాబాద్ గల్లీ గల్లీ తెలుసు ఆయనకు, ఆయన మాట్లాడద్దంటే ఎట్లా?
ఇప్పుడు శాసనసభ్యునికి మాట్లాడడానికి అవకాశం లేదా? మరి మాట్లాడక డెఫినెట్ గా కౌంటర్ ఇస్తాను మరి. అంటే అలాంటి ఓట్స్ అనేది కరెక్ట్ కాదు కదా సార్? బయట తిరగనీయము, కొడకల్లారా నీ అమ్మ అనే ఓట్స్ అనేది వాడడం. మరి ఇప్పుడు వాళ్ళు చేసిన పద్ధతి అలా ఉన్నాయి, వాళ్ళు మాట్లాడింది కదా అట్లనే. అందుకని ఇప్పుడు మళ్ళీ విడ్రా చేసుకున్నాడు ఆయన, దానికి సస్టైన్ కాలే. స్పీకర్ గారు చెప్తే మళ్ళీ క్షమాపణ చెప్పి విడ్రా చేసుకున్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాటలు సమర్థించడం అనేది కరెక్ట్ అంటారా? అంటే వాళ్ళు ఇంకా ముఖ్యమంత్రి ఇంకా దొంగ ముఖ్యమంత్రి అది ఇది అని మాట్లాడుతుంటే అట్లా మాట్లాడచ్చు? మరి అట్లా మాట్లాడరాదు కదా. మరి ముఖ్యమంత్రి అంటే వాళ్ళు కూడా వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయన గౌరవించాల్సిన బాధ్యత తోటి అసెంబ్లీ మెంబర్గా ఉన్నది కదా. అది లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోము, ఎందుకుంటాం. సో సబితేంద్ర రెడ్డి గారిని కూడా ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని అనడం అనేది బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఏ మొహం పెట్టుకుని అంటే తెలంగాణలో కామన్ అది ఏ మొహం పెట్టుకుని వచ్చావు అంటే అదే. మరి ఇవాళ మీరు ఇక్కడ కాంగ్రెస్లో నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి అన్ని చేసిన తర్వాత కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు పార్టీ వదిలిపోయినావు, అక్కడ పోయి మంత్రి పదవి తీసుకున్నావు, ఒక పార్టీలో గెలిచినావు ఇంకో పార్టీలో మంత్రి పదవి తీసుకున్నావు. మరి ఇవాళ ఇంకా దేని గురించి నువ్వు మాట్లాడేది? అంటే మీకు నైతిక విలువలు ఉండాలి కదా. అందుకని మరి అట్టగా మీరు ఇప్పుడు అందుకని అన్నారు మీకు ఏం ముఖం అంటే అంటే ఇంత సెన్స్ ఇప్పుడు అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి కదా, నైతిక విలువలు ఉండాలి కదా. మరి అర్థం దాని దాని తిట్టు కాదు, ఏ ముఖం పెట్టుకున్నట్టు తిట్టు కాదు కదా. అది కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల ఎప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించదు. ఆయన ఏమన్నాడు? అక్కలు అన్నాడు. అక్కలు ఇక్కడ ఇక్కడ ముని అక్కడ తేలిన అక్కడ వెనుక ఉన్న వాళ్ళు వాళ్ళు డేంజర్ వాళ్ళని అనలే. కేటీఆర్ వాళ్ళను ఏమన్నాడు అంటే మీరు వాళ్ళని నమ్ముకోకండి, నమ్ముకొని ఇక్కడ నుండి అక్కడ పోయినరు, ఇంక అక్కడ ఇంకా నమ్ముకుంటే ఇంకెక్కడికో పోతారు. వాళ్ళు సొంత చెల్లెలే జైల్లో ఉంటే వాళ్ళు రోడ్ల పండి తిరుగుతా ఉన్నారు ఢిల్లీలో. సో వాళ్ళని నమ్మకండి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొండ సురేఖ కానీ ఇవాళ సీతక్క కానీ ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళ నమ్ముకున్న మీరు అక్కడ కూర్చున్నారు అని మాట్లాడిన కానీ ఎక్కడ ఇన్సల్ట్ చేసి కానీ ఇంకా చిన్న చూపు కానీ చేయలే. ఇవాళ మహిళలే కదా, మహిళల పట్ల కాంగ్రెస్ ఎప్పుడు అసభ్యంగా వ్యవహరించదు. ఆ పద్ధతి కూడా కాదు. ఇవాళ మహిళలకే పెద్దపీట కదా. ఐదేళ్ళు మహిళలకు మంత్రి పదవి లేదండి, ఇవాళ ఇద్దరికి ఇచ్చిన మహిళా సోదరు మంత్రి పదవి. సో మహిళలకు ఫ్రీ బస్ అని మీరు హామీ ఇచ్చారు సార్, నెరవేర్చారు. ప్లస్ మహిళలకు నెలకు 2500 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. సో ఇంత మాటికి నెరవేర్చలేదు కదా సార్? అది ఇప్పుడు లోకల్ బాడీ అంటే మన ఈ లోకల్ బాడీ అంటారు సార్, ఇది మన పెన్ ఏది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత, ఎందుకంటే చాలా మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఇంకా లీవ్ అవ్వాలి, 15 ఎప్పుడు ఇవ్వలే. ఓకే, అప్పుడు 2014 తెలంగాణ వచ్చినప్పుడు 95 లక్షలు రేషన్ కార్డ్స్ ఉంటే, ఇప్పుడు అవే ఉన్నాయి. సో కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఎన్నో కుటుంబాలు కొత్తగా ఏర్పడినాయి, పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడినాయి, వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే వైట్ రేషన్ కార్డ్ అనేది బిలో పావర్టీ లైన్, సో వాళ్ళ క్రైటీరియాగా ఇస్తారు కాబట్టి ఇది ఇచ్చిన తర్వాత అన్ని చేస్తాం. ఇంకా చేయని కూడా 2500 ఇస్తాము, పెన్షన్ ఇస్తాము. దేనికి కాంగ్రెస్ పార్టీ వెనుక పోదు? ఇది సోనియా గాంధీ మాట అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉన్నది, వీళ్ళలా కాదు. కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, చేలిపోయిన పార్టీ, ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ. రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చిండ్రు. మహాత్మా గాంధీ గారు కానీ, ఇప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, వీళ్ళందరూ ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, లేకుంటే వీళ్ళు నెహ్రూ కానీ, వీళ్ళందరూ కూడా స్వాతంత్రం కొరకు జైలుకోలే. మరి ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీ, దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ ఒక మాట మీద ఉంటుంది, అల్లటప్ప పార్టీ కాదు, అది 100 ఏళ్ళ చరిత్ర పార్టీ. సో ఆ మాట మీద 100% ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే కొన్ని టెక్నికల్గా రీజన్స్ ఉండే అనుకున్న టైంలో కాకపోవచ్చు, కొంచెం ఎక్కువ ముందు అంతే. మీరు 10 ఏళ్ళు ఏం చేయకుండా 6 నెలలనే మీరు రద్దు చేయాలి, ఏం చేయాలంటే ఏసీ ఇవాళ చేసినాం మేము, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినాము, 200 రూపాయలకే మీకు కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చినాము, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాము, ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాము, ఇవాళ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, ఇవాళ రైతులకు రుణమాఫీ చేసి చూపించినాం, ఇంకా అన్ని ఇస్తాము. సో ఇటు సైడ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సార్, నిజామాబాద్, కరీంనగర్, ఆర్మూరు, కామారెడ్డి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కొంచెం బీజేపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి. సో అంటే ఇటు సైడ్ ఎందుకు సార్ బీజేపీ అటు ఇటు సైడ్ ఎక్కువ లేస్తుంది అంటే అది కరెక్ట్ కారణం తెలియదు, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం టీఆర్ఎస్ అయితే బాగా బలహీనంగా ఉంది ఏరియాలో, బలహీనంగా ఉండడం వల్లనే కావచ్చు. ఇప్పుడు మన టీఆర్ఎస్ బలహీన పడ్డప్పుడు కాంగ్రెస్ బలపడగలదు, ఎందుకు కాదు? ఇప్పుడు కరీంనగర్లో 6 సీట్లు గెలిచినాం, ఓకే, ఆదిలాబాద్ లో గెలిచినాము, ఇక్కడ గెలిచినాము, ఇప్పుడు మెదక్లో 6 సీట్లు గెలిచినాము, అట్లేం లేదు బలపడడం. కానీ ఏంటంటే ఇప్పుడు పోయిన ఎన్నికల్లో ఏమైందంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసిపోయి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దానివల్ల ఒక 4 సీట్లు ఎక్కువ గెలిచారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, నిజామాబాద్ లో అరవింద్ గారు 110,000తో గెలిచింది, 7 నియోజకవర్గాలు అండి, ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఓట్లు చీల్చుకున్నా కానీ వీళ్ళు కాంగ్రెస్ గెలిచేది.
అయితే ఏమైంది ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి డిపాజిట్లు రాలే, మా నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ అని కాదు. ఇప్పుడు మెదక్లో కూడా అంతే, ఇప్పుడు మెదక్ కూడా రఘునందనరావు ఎంతతో గెలిచిండు, చాలా తక్కువ ఓటుతో గెలిచిండు. అక్కడ చెవెళ్ళ తక్కువ ఓటుతో గెలిచాడు, మహబూబ్నగర్ డికారణ గారు తక్కువ ఓటుతో గెలిచిండు, కిషన్ రెడ్డి గారు తక్కువ ఓటుతోనే గెలిచిండు. ఈ 5 సీట్లు మావే. యాక్చువల్గా టీఆర్ఎస్ వాళ్ళు నిజంగా కొట్లాడితే వాళ్ళు కలిసిపోయి అక్కడ ఓటు కన్వర్ట్ చేసుకుని వాళ్ళిద్దరు ఒకటైపోయి బీజేపీకి లాభం అయింది, కానీ లేకుంటే 12-13 సీట్లు కాంగ్రెస్ గెలిచేది. కాంగ్రెస్ ఏం ఇంకా యాక్చువల్లీ మీరు పర్సంటేజ్ ఓట్స్ తీసుకోండి, మీరు అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా 0.1-0.2% పెరిగినాయి. సో పెరిగినాయి కానీ బీఆర్ఎస్ పార్టీ వీక్ అయినప్పుడు మీరు ఎంపీ స్థానాల సీట్లు మీరు ఈ ఓట్లను క్యాచ్ చేసుకొని పెంచుకోలేందుకు? నేను అదే అంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓటు మొత్తం వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు, వాళ్ళు కలిసిపోయినరు, కలిసి ప్రచారం చేసిండ్రు, ఒక దగ్గర కూర్చొని ఏజెంట్లను పెట్టలేదు, వాళ్ళు డైరెక్ట్ బీజేపీకి ఓటేయమని చెప్పారు. అది దాంతో ఈ ప్రాబ్లం వచ్చింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు కోతలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది. రీసెంట్గా నేను ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే ఉగ్రవాదం రెచ్చిపోతుంది, హిందుత్వాన్ని తొక్కి పడేస్తారు, మా జిల్లాలో ముస్లింస్లు ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన రోజులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ సెంటర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు బీజేపీ వచ్చి 10 ఏళ్ళు అయింది కదండి, వాళ్ళే అంటారు కదా ఐఎస్ఎల్ ఇక్కడ ఉన్నారని. ఎందుకున్నారు మరి? కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు దగ్గర 60 ఏళ్ళు పరిపాలించింది 75 ఏళ్ళలో. మరి ఏమైంది, దేశం అభివృద్ధి కాలే, హిందూయిజంకి ఏమైనా ప్రాబ్లం అయిందా? మరి వీళ్ళ ఏం చేసిండ్రు? అది కాదు, అది ఏదో మాట్లాడుకుంటే చెప్తా ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీయే ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చింది 2004లో. ఇవాళ మనం 24లో ఉన్నాం, 20 సంవత్సరాల క్రితము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు రైతులకు ఇచ్చింది. 20 ఏళ్ళ నుండి ఇవాళ కరెంటు ఫ్రీ వస్తుంది. ఇవాళ రైతులకు కరెంటు ఫ్రీ ఇవ్వడం కాదు, ఇవాళ ఇండ్లకు కూడా ఫ్రీ ఇస్తున్నాం మనం కరెంట్. కరెంట్ ఇవాళ 24 గంటలు ఉంటుంది. వాళ్ళు చెప్పి ఉండొచ్చు అబద్ధాలు, నేను చూసినా, మేము కూడా వెళ్ళినా, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే కాదు, మేము కూడా ఇక్కడ మా కాన్ఫరెన్స్ లో వెళ్ళినా, మేము ఇందల్బాయిలో అక్కడ పోయి లాక్ బుక్ చూసినాం, ఎక్కడ కూడా 12-13 గంటల కంటే ఎక్కువ కరెంట్ లేదు. వాళ్ళు చెప్పిన అంతే, లాక్ బుక్ లో కూడా లాస్ట్ లో మేము ఎక్స్పోజ్ చేసినట్టు లాక్ బుక్ లో కూడా మార్పులు చేసేసి అన్ని సరౌండర్ వేసుకుని బుక్స్ మళ్ళీ దాంట్లో కూడా జాయిన్ చేసిండు. అవన్నీ అబద్ధాలు. ఇప్పుడు ఇవాళ 24 గంటలు కరెంట్ వస్తున్నాయి, కాంగ్రెసే కరెంటు పేటెంట్. వాళ్ళు ఏదో మాట్లాడుతారు, ముస్లింస్ రాజ్యం ఎందుకు వస్తుందండి? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లోనే ఉంది, ఖాన్ కాంగ్రెస్ లోనే కాంగ్రెస్ ఉంది. సో ముస్లింస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, హిందువులను తొక్కేస్తారు కాంగ్రెస్ పార్టీ వస్తే అని చెప్పారు. అవును, ఏమైంది అలా అయోధ్యలో రామ మందిర్ కట్టారు, అక్కడ ఎందుకు ఓడిపోయింది బీజేపీ? మరి మోడీకి 5 లక్షల మెజార్టీ వచ్చింది, ఇలా ఎందుకు వచ్చినాయి 1 లక్షల మెజార్టీ? అది ప్రజలు అవన్నీ చూడారు. ఇప్పుడు లక్షంతలు మంచితే ఓట్లు పడతాయి అనుకుంటే కష్టం. ఇలా వాళ్ళు 400 పాస్ పార్ అన్నారు, ఏమైంది 400 పార్ కాదా, 300 పార్ కూడా కాలే, 250 పాస్ కూడా కాలే. ఇలా 230 సీట్లు వాళ్ళది, ఇక లాస్ట్ టైం 130కి వస్తారు మళ్ళా. మరి అది ఉండదు, అది ప్రజలు ఎంతసేపు మభ్య పెట్టలేరు రాముని పేరు మీద, అక్షంతల పేరు మీద కాదు, ప్రజలకు కావాల్సింది ఇలా ధరలు తగ్గాలి, ఉద్యోగాలు రావాలి, దేశం అభివృద్ధి చెందాలి, వ్యవసాయం మండాలి. కానీ వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఒకటి వాళ్ళ లక్ష్యం ఏంటిది? ఇవన్నీ సమస్యలను డైవర్ట్ చేయాలని అంటే మతం పేరు మీద ఓట్లు అడగాలి, మతాలను రెచ్చగొట్టాలి, అంతే. అంతకంటే వాళ్ళు చేసింది ఏం లేదు, కూడా 15 నెలలు చెప్పమనండి, 15 నెలలు ఏం చేసినా చెప్పమనండి. ఇవాళ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కొరకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎనర్జీ స్కీమ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ డ్యాములు కట్టింది కాంగ్రెస్ పార్టీ, రోడ్స్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా నిజామాబాద్ జిల్లాలోనే చెప్తా ఉన్నా నేను, ఇవాళ మెడికల్ కాలేజ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బాసాల IIIT తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, సింగిల్ స్కూల్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మోడల్ స్కూల్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, జిల్లా పరిషత్ స్కూల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కస్తూర్బా స్కూల్ తెచ్చింది ఎవరు? మరి అంటే ఎక్కడ చేసింది, ఏం చేసింది ఎప్పుడు చూపించమనండి. ఒక స్కూల్ కట్టినట్టు, లేకుంటే ఒక 10 బెడ్ల హాస్పిటల్ కట్టినట్టు ఈ 15 నెలల పోనీ. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోనే ప్రతి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పారు. చెప్పమనండి, ఇప్పుడు 5 నియోజకవర్గాలు ఒక గుంట కొత్తగా యాడ్ అయిందేమో 15 నెలలు చూడండి. నిజాం సాగర్ సరే, పాత బ్రిటిష్ టైంలో నిజాం టైంలో కట్టినప్పటికీ పోచంపాడు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ అలీసాగర్ గుత్పా లిఫ్ట్ పట్టింది కాంగ్రెస్ పార్టీ, మరి ఇప్పుడు ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ పార్టీ. లేక ఒక ప్రాజెక్టు కట్టి 1 లక్ష కోట్లు పెట్టి ఏదైనా 3 ఇళ్లలో ముంచి పారేసిండ్రు వీళ్ళు అవినీతి పనులు. సో మీరు కేసీఆర్ గారిని చాలా దగ్గర నుంచి చూసుంటారు కదా సార్, ఉద్యమానుసరాలు కానీ ఎంత కానీ. సో ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ గారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఉన్న తేడా ఏమనుకుంటారు సార్?
అంటే కేసీఆర్ గారికి ఫుల్ లిబర్టీ ఉండేది కదా, ఆయననే మోనోపోలి, ఆయననే పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఇష్టమైన నిర్ణయాలు తీసుకునేవాడు. అయితే ఉద్యమం టైంలో ఆయన బాగానే ఉండేది, అందరితో కలిసేవాడు, మాట్లాడేవాడు, షేర్ చేసుకునేవాడు అన్ని ఇష్యూస్. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇన్వాల్వ్ అయిపోయి ఇక అసలు స్టైలే వేరైపోయింది. అంతే కదా, నాకు తిరిగిన నాకు మించిన వాడు లేడు, నేనే ఈ తెలంగాణకు రాజు అనే లెవెల్ అనేసరికి ప్రజలు బుద్ధి చెప్పారు కదా, ఇలా జైలుకు పోయే పరిస్థితి ఉంది. అంటే భూపతి రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారా టీఆర్ఎస్ పార్టీ నుంచి? నేను టీఆర్ఎస్ పార్టీలో టికెట్ అడిగింది వాస్తవమే, అయితే అది ఒకటే కాకుండా టీఆర్ఎస్ పట్ల ఏమైందంటే ఇప్పుడు ప్రజలకు మనం ఏం చెప్పినాము, నీళ్ళు అన్నము, నిధులు అన్నము, నియామకాలు అన్నము, సొంత ఆత్మ గౌరవం అన్నము, ప్రజాస్వామ్యం అన్నము, ఏమైంది? నీళ్లు రాలేదు, నిధులన్నీ దుర్వినియోగం అయిపోతున్నాయి కరప్షన్ కింద, ఇక పదవులన్నీ వాళ్ళ కుటుంబానికి వచ్చినాయి. మరి ఇప్పుడు ఎక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయి? నేను చెప్తున్నా కదా, నిజామాబాద్ లో ఏ ఒక్క గుంటకైనా నీరు వచ్చినాయా? ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ప్రగతి భవన్ లో హోమ్ మినిస్టర్కి ఎంట్రీ లేదు, సెక్రటరీ కడితే దాంట్లో ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు. దీని కొరక మనం కోరుకున్నది కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ఏదైతే తెలంగాణ కోరుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరలేదనే ఉద్దేశంతో డెఫినెట్ గా ఎనీ రాజకీయ నాయకుడికి కంట చేయాలా, ఎన్నికల్లో నిలబడాలా, ఏదైనా పదవి ఉంటేనే కదా ప్రజలకు సేవ చేసేది. అది ఉన్నప్పటికీ సిద్ధాంత పరంగా టీఆర్ఎస్ ఏదైతే ప్రజలకు చెప్పిందో అది వాళ్ళ జరగట్లేదు. తెలంగాణ ప్రజలు మోసపోయిన ఒక్కోలు కాదు, ఇవాళ ప్రతి ఎస్సీ ఎస్టీలను మోసం చేసిరండి. ఎస్సీలను 12% రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు, మైనార్టీలకు 12% అన్నారు, ఎస్టీలకు 18% అన్నారు ఆయన ఎస్సీలకు. సో ఇట్లా రకరకాలుగా చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, 3 ఎకరాల పొలం అన్నారు, ఉద్యోగులను మోసం చేసిరు, విద్యార్థులను మోసం చేసిరు, ఇటు మహిళలను మోసం చేసిరు, చరణ మితి అన్నారు ఇచ్చిర మితి మితి వసూలు చేసిరు. సో రకరకాల ఒక వర్గం కాదు అన్ని వర్గాల వాళ్ళు మోసపోయింది. అంటే ఇక్కడ మీరు మహిళలు మోసం చేసిన అని అంటున్నారు కదా, సేమ్ టైం ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఆటో వాళ్ళను మోసం చేసిరు, ఆటో వాళ్ళ ఉపాధి మీద దెబ్బ కొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అసెంబ్లీలో వాళ్ళు గట్టిగా వాదిస్తారు. ఆటోలు అందరు బాగానే నడుస్తున్నదండి, ఒక సిస్టమ్ వచ్చినప్పుడు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ టైంలో ఏం చేసిరు, ఊబేర్ తీసుకొచ్చారు హైదరాబాద్ లో, దాంతో ఆటోలు దెబ్బ తినలేదా? అట్లా ఉండదు, ఎవరు ఉపాధి వాళ్ళకే ఉంటది. ఇప్పుడు ఏంటంటే బస్సులలో ప్రయాణం చేయడం వల్ల ఇవాళ మహిళలు ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళు స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, కాలేజ్ పోగలుగుతున్నారు వితౌట్ ఫీజ్, మహిళలు ఎవరైనా టెంపుల్ పోగలుగుతున్నారు, వాళ్ళ పిల్లలు హైదరాబాద్ కొంటే పోగలుగుతున్నారు, షాపింగ్ పోగలుగుతున్నారు. ఇవాళ ఆర్టీసీ కూడా లాభాలలో ఉంది. ఇప్పుడు ఈ వరకు 2,200 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ పే చేసింది, 65,000 కోట్లు 65 కోట్ల మంది ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిండ్రు ఉచితంగా. సో ఇలా ఆర్టీసీ లాభాలు, ఆర్టీసీని మొత్తం అమ్మేద్దాము చేసేసి మొత్తం ఆర్టీసీని నిర్వీర్యం చేసిన పరిస్థితి మీకు తెలుసు కదా, అలా 2 నెలలు దండ వేస్తే కూడా వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి తెలుసు కదా. మరి వాళ్ళ ఆర్టీసీలో ఎంత మంచిగా ఉంది, కొత్తగా రిక్రూట్మెంట్ కూడా అవుతున్నాయి, డ్రైవర్స్ రిక్రూట్ అవుతున్నాయి, కొత్త బస్సులు వస్తున్నాయి. సో ఆర్టీసీ ఇవాళ సస్యశామలంగా ఉంది. సో దాంట్లో ఏం లేదు, మహిళలకు సౌకర్యం ఉంది, మళ్ళీ ఆర్టీసీ కూడా బతికించుకున్నాం కదా. సో మీకు బాధ్యత గోవర్ధన్ గారికి మీకు రాజకీయ గొడవలా లేకపోతే పర్సనల్ గొడవలు ఏమన్నా ఉన్నాయా మీకు? ఇక రకరకాలు ఉంటుంది, ఆయనకు చదువులో. మరి ఎందుకు సార్ మీరు యుద్ధభూమిలో పోరాటం చేసిన వ్యక్తికి మిమ్ములా కాదని చెప్పేసి ఆయనకు టికెట్ ఎందుకు ఇచ్చినట్టు? అప్పుడు ఈక్వేషన్స్ లో ఏమైందంటే ఇప్పుడు కవిత ఎంపీ గారు ఓకే, నేను అంటే 7 అసెంబ్లీ మన కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ లో ఇక్కడ 7 కూడా ఎవరు కూడా రిజర్వేషన్ లేదు, మొత్తం ఓపెన్ సీట్లు ఇక్కడ. సో అందరు 7 ఓసీలమైన. అదే కాంగ్రెస్ లో ఏం చేసారు, పొన్నలక్ష్మయ్య గారు అప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ ఉండే ఆయన మన ఈ లోక్సభ సెగ్మెంట్ లో 4 బీసీలకు టికెట్ ఇచ్చారు. తర్వాత మధు యాషిక్ గారు బీసీ, దాంతో వాళ్ళు ఏంటంటే కేసీఆర్ గారు నన్ను పిలిచి మరి మనం ఒక బీసీ నాయకుడు కావాలి, మనకు 7 ఓసీలు ఇస్తే మనకి ఇబ్బంది అవుతుంది ఈక్వేషన్స్ లో, మన కవిత గెలవాలి అని చెప్పి నన్ను బాగా రిక్వెస్ట్ చేసిండు. రిక్వెస్ట్ చేస్తే నేను అప్పుడు కేసీఆర్ మీద ఉన్న గౌరవంతో నేను ఒప్పుకున్నా. ఒప్పుకున్న తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతనే ప్రాబ్లం మొదలైంది. అంటే 10 ఇచ్చిన తర్వాత ప్రాబ్లం మొదలైందంటే ఇక్కడ మేము తిరగద్దు ప్రజలలో, నువ్వు ఇంట్లోనే ఉండాలా, జీతం తీసుకుని ఇంట్లో ఉండాలి, ఆఫీస్ లో ఉండాలి, ప్రోటోకాల్ సమస్య, ప్రోటోకాల్ సమస్య కాకుండా ఇంకా అన్ని కూడా సిడిపి మాకు మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఇట్లా రకరకాల అన్నట్టు కాదు, మన చిన్న చూపు చూడడము, హై హ్యాండ్ అనేసి వచ్చి డోర్ దగ్గర నిలబడాలి, డోర్ తీయాలి, దండం పెట్టాలి అంటే అది మనతో అవుతుందా? కాదు. కాబట్టి చేసినోళ్ళు చేసి ఉండొచ్చు, నేను పేర్లు చెప్పాను మీకు అందరికి కూడా తెలుసు, అది ఎవరెవరు కాలు మొక్కిరు, ఎవరెవరు ఏమేం చేసిండు. మాకేమో వ్యాపారాలు లేవు, నాకేం దందాలు లేవు, నాకు డబ్బులు ఏమీ ఆశ లేదు. నేను కూర్చుంటే నేను మాకు పెద్ద హాస్పిటల్ లీడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, నాకు రాజకీయంలోకి వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో వచ్చిన తర్వాత సరే ప్రజాక్షేత్రంలో ఉంటే నాకు ఉపయోగపడవచ్చు అని అనుకుని నేను రావడం జరిగింది. కానీ ఏదో జీతం తీసుకుని ఇంట్లో కూర్చోడం కాదు, నేను అన్ఎంప్లాయ్ కాదు కదా,
సో డెఫినెట్ ఆయన కల్చర్ లేదు, ఒక ఎదుటి మనిషిని గౌరవించాలనే కల్చర్ లేదు. ఈగో ప్రాబ్లం, నా అంతటో లేడని కాదని, అరే నా పుణ్యాన్ని నువ్వు గెలిచినవరా బాబు, నేను టికెట్ తాగేసి నీ టికెట్ వచ్చింది, నేను దగ్గరుండి ఆయనకు అప్పుడు ఊళ్ళ పేర్లు తెలివి, నేను దగ్గరుండి మేం గెలిపించుకున్నాం అప్పుడు. అట్లా ఆయనకు అంటే నిజాయితీ లేదనమాట. సో కాబట్టి ఆత్మగౌరవం విషయంలోనే ఇక పార్టీ కూడా కవిత వాళ్ళ మాట చెప్పడం వినడము డిస్టెన్స్ పెరిగింది. సార్ మీరు ఇంత విద్యావేత్త సార్, మీరు ఒక డాక్టరు, సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకు సంబంధించి మినిస్టర్ని అపాయింట్ చేయలేదు. సో అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు ఎవరికి విద్యాశాఖ మంత్రి ఉండే అర్హత ఎవరికి లేదా సార్? ఉన్నది, ఇప్పుడు ఇంకా 6 క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, దాంట్లో ఇస్తారు. అయితే నేను ఒకటే మీకు దానికి సమాధానం చెప్తా ఉన్నా, ఈ 8 నెలల నుండి విద్యాశాఖలో ఏమైనా ఇబ్బంది జరిగిందా? మేము ఇలా డిఎస్సి పెట్టినాము, ఎగ్జామ్స్ వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పేపర్ లీక్, ఇవాళ ప్రతి ఎగ్జామ్ స్మూత్గా నడిచింది. ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల కింద 1200 కోట్లు పెట్టి అన్ని స్కూల్లు మరమ్మతులు చేసుకున్నాము, టీచర్లను రిక్రూట్ చేసుకున్నాము, టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాము, టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాము. సో ఇంత స్మూత్గా విద్యాశాఖ నడుస్తుంది కదా. ఇవాళ యూనివర్సిటీలకు ఫండ్స్ పెట్టినాం 500 కోట్లు, ఇవాళ వైసీలను నియమిస్తున్నాం. మంత్రి అయితే కావాలి కదా సార్, ఎంత స్మూత్గా నీకు విద్యాశాఖ ఎక్కడ కుంటుపడలే కదా. అంటే ఇప్పుడు చాలా గురుకులాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మెయిన్ గురుకుల పాఠశాలలో ఉన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేసిన తర్వాత నేను చాలా మంది విద్యార్థులను పర్సనల్ కలిసిన, ఫుడ్ విషయంలో చాలా క్వాలిటీ తగ్గింది, చాలా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఇప్పుడు మీరు కోసం వెయిట్ చేస్తుంటే నిజామాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడే ఒక పేపర్లో చదివాను, ఇప్పుడు ఇక ఫుడ్ పాయిజన్ చాలా మంది పిల్లలు. దీనికి ఒక మంత్రి అనేటోళ్ళు ఉంటే ఒక భయం భక్తితో ఉంటుంది. మంత్రి సమస్య కాదు అది, ఏంటంటే కొంచెం చార్జెస్ తక్కువ ఉండడం వల్ల దాంతో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇంతకుముందు మీరు చూసి అసలు ట్రిపుల్ ఎయిట్లు ఏమైంది, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, ఎక్కడ వచ్చినా పులిపోయిన గుడ్లు లేకుండా ఎలుకలు జిల్లలు. మరి అందుకనే కదా సార్ కేసీఆర్ పద్ధతి బాగాలేదు, మీరు రావాలని మిమ్మల్ని మీకు ఇచ్చినాం తెచ్చారు. ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఇంకా వాళ్ళకు రేట్స్ కూడా పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. డెఫినెట్ గా ఇంకా మనం ఇంకా విద్యా వ్యవస్థలో చాలా పెద్ద మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే ప్రీ స్కూల్ కూడా స్టార్ట్ చేసి, ప్లే స్కూల్ అంటారు కదా నర్సరీ, ఇదంతా కూడా స్టార్ట్ చేసి 5th వరకు ఒక స్టేజ్, 5th నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో పెట్టాలా, వాళ్ళకు కూడా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పెట్టాలా కులాల వారిగా కాకుండా అని చెప్పి ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఒక 1000 కోట్లు శాంక్షన్ చేసింది. ఇప్పుడు నియోజకవర్గం ఒక స్కూల్ కూడా శాంక్షన్ అయింది. సో విద్యలో పెద్ద ఎత్తున రిఫార్మ్స్ వస్తా ఉన్నాయి, టైం పడుతుంది. సో ఇవాళ మేము టీచర్లను రిక్రూట్ చేసుకుంటున్నాము, స్కూళ్ళు బాగా చేసుకున్నాము, ఇప్పుడు టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాము. సో ఇదంతా జరుగుతూ ఉంది కదా ఇవాళ. సో కాబట్టి ఇంకా కొంచెం టైం అవుతుంది, కొద్ది టైంలో అన్ని బాగవుతాయి. సో మీకు ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో మీకు ప్రధాన ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీనా? ఇప్పుడా? ఇప్పుడు కానీ ఫర్దర్ ఫ్యూచర్ ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు టీఆర్ఎస్ అనేది అది చచ్చిపోయిన పార్టీ. ఎందుకంటే కేసీఆర్ మూలకు పడ్డాడు. మొన్న ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు 17 సీట్లలో 14 సీట్లలో డిపాజిట్ రాకుండా ఉన్నదో, ఒక 0 సీట్ కూడా గెలవడం మటుకు. ఇప్పుడు వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ ఎంత అయిందంటే 15-16% అయింది టీఆర్ఎస్ది. సో వాళ్ళు బీజేపీతో కలిసిపోయిండు, కుమ్ముకైపోయిన అనేది ప్రజలకు అందరు కూడా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ అనేది నామ మాత్రమే, ఇంకా వీళ్ళు ఎప్పుడు జైలుపోతారో తెలియదు. ఇవన్నీ స్కాములు బయట పడతా ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్. టార్గెట్ పెట్టిరా సార్? కాదు, టార్గెట్ పెట్టాము. వాళ్ళు చేసిన ఎంక్వైరీ అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ ఎంత దుర్మార్గం అండి, భార్యాభర్తలు మాట్లాడిన కూడా వింటారా? ఆపోజిషన్ లీడర్ల మీద ట్యాపింగ్, జడ్జిల మీద ట్యాపింగ్, పోలీస్ ఆఫీసర్ మీద ట్యాపింగ్, జర్నలిస్టుల మీద ట్యాపింగ్, ఇదా ఫోన్ ట్యాపింగ్ చేయడం. అంటే వీళ్ళు ఇంత దుర్మార్గమైన పద్ధతులు. ఇవాళ గొర్రెల స్కామ్లో 700 కోట్లు, మిషన్ భగీరథలో 1500 కోట్లు ఇట్లా తీస్తా ఉంటే వెళ్తా వెళ్తుంటే అది ఒక భక్త ప్రహ్లాదాలు ఒక పాట ఉన్నది చూడండి, ఎందుకు వెళ్ళడు అందులేడని సందేహం వాళ్ళది, ఎందెందు వెతికినా అందందు వెళ్ళడని. వీళ్ళది మా ముఖ్యమంత్రి గారు అంటుండ్రు, ఏ గుట్ల పెట్టినా ఇవే కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళకి శిక్ష తప్పది, ప్రజాక్షేత్రంలో శిక్ష పడ్డది. ఇక ప్రభుత్వ పరంగా కానీ చట్టపరంగా ఏమైతుందో తెలియదు, కానీ టీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు. మీకంటే ప్రధాన ప్రతిపక్షం ఫ్యూచర్ లో కానీ ఇప్పుడు కానీ ప్రధానంగా మీకు పోటీ ఏంది రాజకీయంగా? మేము బీజేపీనే చూస్తున్నాం ప్రధాన పక్షం ఇప్పుడైతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల వరకు కూడా రాజకీయం పవర్ లేదు. ఇప్పుడు నాకు సడన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ నాకు రేజ్ అయింది. ఇందాక ఇప్పుడు నేను ఇక్కడ మీరు చేరికలనే చేర్పించుకున్నారు సార్, 10 సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు ఎడిపోవాలి సార్? కొత్త వాళ్ళకు జాయిన్ చేసుకుని వాళ్ళకి పదవులు ఇస్తే, వాళ్ళకి పదవులు ఇస్తలేదు, నా పదవులు ఉన్నోళ్ళే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీఆర్గనైజేషన్ అవుతుంటది. ఓకే,
ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసిండ్రు అప్పుడు క్యాడర్ కూడా తక్కువ ఉంటుంది, రూలింగ్ పార్టీకి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు జాయిన్ అయిన సింగిల్ విండో చైర్మన్. ఓకే, సో ఆయన పదవిలో ఉన్నాడు, ఇప్పుడు ఇంకొక 6-7 నెలలు ఉంటాడు. సో వాళ్ళు జాయిన్ అవుతున్నప్పుడు మనం ఇంకా అన్కండిషన్ కదా, మనకేం వాళ్ళకు ఇంకో కొత్త పదవులు ఇస్తలేము, లేకుంటే ఇంకా వాళ్ళకేమో మనం ప్రామిస్ చేస్తలేము. సో వాళ్ళు వచ్చి పార్టీలో పనిచేస్తామంటే అక్కడ లోకల్ లీడర్లు మాట్లాడుతున్నాము, వాళ్ళకి అందరికి సమ్మతం ఉంది, మాకు ఏమి ఇబ్బంది లేదంటే జాయిన్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మా లక్ష్యం పార్టీని బలోపేతం చేయడమే. అంటే మీ కాడ మొన్న చూసుకున్నట్లయితే, అంటే ఈ క్వశ్చన్ నేను మామూలుగా జనరల్ గా అందరికి అడిగిన, కానీ నాకు తెలిసి మీ దగ్గర నుంచి నాకు కరెక్ట్ సమాధానం వస్తుంది. పక్కన వరంగల్ కు సంబంధించి కడియం శ్రీహరి గారిని అప్పట్లకప్పట్లకు పార్టీలోకి తీసుకొచ్చి, అప్పట్లకప్పట్లకు కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. లేరా సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసేటోళ్ళు? అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఈ సామాజిక వర్గం ఈక్వేషన్స్ లో ఒక్కొక్కసారి సరైన క్యాండిడేట్ లేనప్పుడు ఇస్తారు, అన్ని పార్టీలో జరుగుతుంది. ఇవాళ బీజేపీలో ఎవరండి అరవింద్ ఏమైనా కాంగ్రెస్ పుట్టిండా? ఆయన ఆయన బీజేపీలో పుట్టిండా, ఆయన కాంగ్రెస్ వ్యక్తి. ఇవాళ డికేఆర్ గారు ఎవరు చెప్పండి? ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరు? ఆయన బీజేపీ వ్యక్త. మరి అట్లా రాజకీయ పార్టీలలో ఇప్పుడు ఎట్లుండాలంటే ప్రజాక్షేత్రంలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది పార్టీ ఏదైనా, ఏది ఎన్నికలలో నామినేటెడ్ పోస్టులు వచ్చేసరికి సరే పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. కానీ ఒక క్యాండిడేట్ అక్కడ మరి అనుకున్నంత బలం లేదు, లేకుంటే మనం అక్కడ గెలవలేమన్న పరిస్థితిలో డెఫినెట్ గా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. అది కూడా అక్కడ ఏమైంది, ఇప్పుడు మనకు ఈ మాదిగ సామాజిక వర్గంలో మా కాంగ్రెస్ లో క్యాండిడేట్ లేరని చెప్పి ఇచ్చిండొచ్చు. అది ఆమె ప్రజలు యాక్సెప్ట్ చేసింది కదా, ఇప్పుడు గెలిపించింది కదా ఆమెను. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా నిజామాబాద్ రూరల్ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? అండ్ మీకు ఇందాక ఒకటి మీ పోస్టర్ ఒకటి చూసిన, తమ్ముని చూసిన, మీ అంటే మీ చిరకాల కోరిక అసలు మీ లైఫ్లో నేను అచీవ్మెంట్ చేయాలి నా కోరిక, అది ప్రజలకు కానీ మీరు కానీ ఏం చేయాలి అసలు మీది? ఇప్పుడు నేను రాజకీయంలో రావడంలో ముఖ్యంగా మేము మొదలు కోరుకుని తెలంగాణ రావాలని వచ్చింది. చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది. ఓకే, ఇవాళ మనకు చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం మనము, మామూలు ఏం కాదు. ఇవాళ మనము 32,000 కోట్లు 31,000 కోట్లు పెట్టి ఇవాళ రైతులకు రుణమాఫీ చేసాం ఒక ఇన్న చిన్న రాష్ట్రంలో, అంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ మన తెలంగాణలో అన్ని రకాల చాలా అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఏ మాట కా మాట, మనము తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం అంటే చాలా అభివృద్ధిలో ముందుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చాలా సంతోషం. ఇవాళ మన ఆత్మగౌరవం ఉంది, మన భాష గౌరవం ఉంది, అదొక ప్రథమ లక్ష్యం. సెకండ్, నాకు పార్టీ అవకాశం ఇచ్చింది, ఇలా ప్రజలు నాకు అవకాశం ఇచ్చింది సేవ చేయడానికి నాకు ఒకటే లక్ష్యం, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీని ఈ రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా డెవలప్ చేయాలని, తర్వాత వాళ్ళ ఒక అభివృద్ధే కాకుండా ప్రజల యొక్క కష్ట సుఖాలలో కూడా నేను ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళకి అన్నలాగానో లేకుంటే తమ్ముళ్ళలాగానో బిడ్డలాగానో వాళ్ళకు అన్ని విధాలుగా కష్ట సుఖాలు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క మన్ననలను పొందాలా, చిరకాలకు ఒక పేరు సంపాదించుకోవాలని తపన అయితే ఉంది. సో ఆశిద్దాం, దేవుడు తప్పకుండా శక్తి ఇస్తాడచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ సార్, మీకు అంటే పిల్లలు ఏం చదువుతున్నారు సార్? పిల్లలు నాకు ఒక బాబు నాకు పాప, ఇద్దరు కూడా పెద్ద పిల్లలే. బాబు ఏమో ఐఐటి ఐఐఎం స్టూడెంట్, ఎంబీఏ ఫైనాన్స్, ఇప్పుడు ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తుంది మేనేజ్మెంట్ సైడ్, హెల్త్ మేనేజ్మెంట్, పెళ్లి కూడా అయిపోయింది. సో పాపనేమో డాక్టర్ అమెరికాలో ఉంటది. సో సో బాబుకి ఏమన్నా అంటే ఇప్పుడు మీరు నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, మీ ఫ్యామిలీలో అంతా వెల్ ఎడ్యుకేషన్, మీ అన్నయ్య గారు వచ్చేసి ఇంజనీర్ అని చెప్పారు, మీరు డాక్టర్ అన్నారు, కట్ చేస్తే సడన్ గా మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కదా సార్, అంటే మీ బాబుకి కానీ మీ కూతురు గారు కానీ ఇంకెవరికన్నా పొలిటికల్ గా ఏమన్నా వచ్చే సింప్టమ్స్ ఏమైనా కనపడుతున్నాయి? ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్ లో చెప్పలేము, ఇప్పుడైతే లేదు. డిస్కస్ చేస్తారా సార్ మీతో రాజకీయం గురించి? కానీ చేస్తారు, చేస్తారు. వాళ్ళంతా న్యూస్ చూస్తారు, ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తారు, నేషనల్ మీడియా చూస్తారు, ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ప్రోత్సహిస్తారా సార్ ఒకవేళ మీకు? పబ్లిక్ ఇష్యూస్ డిస్కస్ చేస్తాం కదా. మీ మీ కొడుకు గారు రాజకీయాల్లోకి వస్తారు అంటే మీరు ప్రోత్సహిస్తారా? ఇక ఆలోచించాడు, ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళ టాప్ స్టూడెంట్, ఐఐఎం స్టూడెంట్, మంచి జాబ్ ఉంది. సో వాళ్ళు ఇటువైపు ఇప్పుడు ఆలోచిస్తలేరు. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఫోర్స్ చేయను, మా పిల్లలు ఇప్పుడు నాకు పెద్ద హాస్పిటల్ ఉంది, మా బాబుని ఎప్పుడు నేను డాక్టర్ చేయమని అడగలే. ఆయన ఇంట్రెస్ట్ మ్యాథమెటిక్స్ ఉంది, నేను ఇంజనీరింగ్ సైడ్ పోతా అంటే సరే అని చెప్పినాం. అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆపలేము. సో కాకపోతే నేనైతే ఇప్పుడు ఆలోచన వాళ్ళకి లేదు, నేను కూడా ఇంకేది అట్లా కాకపోతే ఏదైనా కానీ వాళ్ళ ఇష్టం టైం. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత బిజీలో ఉన్న కూడా నాకు ఇంత మంచి టైం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, మంచి పదవులు చేయాలి, ఇంకా ప్రజలకు దగ్గరికి వెళ్ళాలి, చాలా మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.